श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणं मम। गीता सुगीता कर्तव्य किमन्यैः शास्त्रवित्तरैः, आस्वयं पद्मनाभस्य मुखपद्मात्तु विनिसृता। स्वयंगा పద్మనాభుని యొక్క ముఖపద్మము నుండి బయలుదేరినటువంటి గీత మంచిది. ఆ గీతే చదవవలసింది, అలాగే చేయవలసిన పనులకు కూడా గీతే ప్రమాణము. ఇతరమైనటువంటి శాస్త్రముల చేత ప్రయోజనమేమిటి అని పెద్దలు సెలవిచ్చారు. కనుక ఆ భగవద్గీత యొక్క పూర్వరంగము ఎన్నటికి పూర్తి చేసుకున్నాం. ఆ గీత ఇక ఆ స్వామి జ్ఞానబోధ ఆరంభిస్తూ ఉన్నాడు. కనుక దీనిని గుర్తు ఉంచుకొని నిరంతరము స్మరించుకుంటూ ఉండాలి. అలా వీలు కానినాడు కనీసం రోజు ఒక శ్లోకమైనా సరే భగవద్గీతలో నుంచి చదువుకోవటం అలవాటు చేసుకుంటే అది చాలా మంచిది. ఏ విధమైనటువంటి మేలును కలిగిస్తుందో వెంటనే చెప్పలేము, కానీ మేలును కలిగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా మారిపోయింది ఈ రోజుల్లో జనమంతా అని అంటే, ఏదైనా చేస్తే వెంటనే ఫలం కనపడాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దీని ద్వారా ఏమిటి ఫలం, దీని ద్వారా ఏమిటి ఫలం అంటూ. అసలు మనం ఎవరమో గుర్తుంచుకున్నట్లయితే, పరమాత్మకు చెందినటువంటి జీవులము అని తెలిసి ఉంటే ఫలమంటూ ప్రత్యేకించి కోరవలసిన అవసరం ఉండదు. కావలసినదంతా ఆ స్వామి తన భారము తన మీద భారం వేస్తే చూసుకుంటూ ఆయనే ఉంటాడు. అన్నింటికీ ఉపయోగపడేదే గీత. ఇక అడుగడుగునా కూడా దాన్ని ఇంత అంత అంటూ చెప్పుకోలేము. ఏది తెలియవలసినది ఉన్నదో అది అంతా కూడా గీత ద్వారా తెలుస్తూ ఉంటుంది. భారము గీత మీద, శ్రీకృష్ణ స్వామి మీద కూడా వేయండి, వింటూ ఉండండి. ఇక సందేహాలని విడిచిపెట్టండి. స్వయంగా పద్మనాభుడు చెప్పినటువంటిది మూల శ్లోకాలు, తర్వాత భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటిది భాష్యం వివరణ అంతా. ఇక సందేహించాల్సిన పని ఉండదు. లోకంలో వింటూ ఉంటాము, లోకంలో ఎన్నో వినపడుతూ ఉంటాయి భగవద్గీతను గురించి కానీ తదితరములైనటువంటి గురించి కానీ. మనము చేయవలసినవో, ఇలా చేయాలో, ఇది వ్యక్తిత్వ వికాసము అని అలా ఇలా ఏవేవో అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. కానీ ఇది ప్రధానము అనుకోవాలి. మూల గ్రంథము అసలు ప్రధానము, తర్వాత మనకి రామానుజ భాష్యము ప్రమాణము. ఇక ఇతరములైనటువంటివి వింటే వినండి, ఆచరించటానికి మంచివి అయితే ఆచరించండి. కాదు అని అంటలేదు, ఇవి రెండే కాక ఇక చెప్పినటువంటివి ఏవి చేయవద్దు అనే అర్థం కాదు. మంచి అనేది గ్రహించండి, మేలు జరుగుతుంది అంటే చెయ్యండి. మనకు జరిగే మేలు ఇతరులకు అపకారము జరగకుండా ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక బోధ ఆరంభం అవుతూ ఉన్నది. అన్నీ చెప్పారు స్వామి, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, కర్మ, ప్రపత్తి అంటూ ఎన్ని మనము పేర్లు పెట్టుకున్నాము, అన్నింటినీ కూడా ఆయన అనుగ్రహించారు అర్జునుడికి. ఎందుకయ్యా ఏడుస్తావు, అసలు ఎవరిని గురించి ఏడవలసిన అవసరం లేదు. ఎవరు అని అంటే గతాసూన్ అగతాసూన్, ప్రాణములు పోయే తత్వము కలిగినటువంటి శరీరములను గురించి దుఃఖించకు, అలాగే ప్రాణములు విడవనటువంటి స్వభావము కలిగిన జీవులను గురించి దుఃఖించకు. పండితులు దేని గురించి దుఃఖించరు అని చెప్పారు. చెప్పి ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతారు. శరీరతత్వము, జీవతత్వము, పరమాత్మని గురించి అక్కడక్కడ చెప్తారు. కొంచెం కొంచెం అవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. అర్జున, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః
నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను లేకపోవడము అనేది లేదు, అలాగే నత్వం నీవు లేకపోవడము అనేది లేదు. నా ఇమేజనాధిపాహ, ఈ కనిపించే రాజులు, ఇక్కడికి వచ్చినటువంటి మొత్తము సైన్యము అందరూ కూడా లేకపోవడము అనేది లేదు. అంటే పూర్వము నుంచి మనం ఉన్నాము అని దానికి చెప్పటం. నచైవ నా భవిష్యామహ, ఇక ముందు లేకపోవటం అనేది ఉండదు. సర్వే వయం అత పరం, మనం అందరమీ కూడా, ఈ కనిపించే మొత్తం అందరమీ ఎల్లప్పుడూ ఉంటాము అని చెబుతూ ఉన్నాడు స్వామి. అయితే ఎల్లప్పుడూ ఉంటాము అని అంటే నీవు, నేను, అందరూ, ఎవరికి వారే, ఏ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడు వాడికి వాడే, అందరూ కలిసి ఒకటి కాదు. మొత్తమంతా కలిసి ఒకటి అని అనుకుంటావేమో, కాదయ్యా, ఎవరికి వారే, నాకు నేనే, నీకు నీవే, ఈ రాజులకు రాజులే, అందరూ కూడా ఎవరికి వారే. అయితే ఎలా ఎలా ఉంటున్నాను, నా తత్వం ఏమిటి, మీ తత్వములు ఏమిటి, వివరంగా చెబుతా విను. మరి కనిపించేటటువంటిది మనకి ఈ శరీరము, మరి చనిపోతూ ఉన్నారు కదండి, ఎప్పుడూ లేకపోవటం లేదు అని అంటే చనిపోవటం ఉన్నది, పుట్టటము ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకుంటే, నాకు 66 సంవత్సరములు దాటి 67లో నడుస్తూ ఉన్నా నేను. మరి ఒక 70 సంవత్సరాలకి పూర్వం నేను లేను కదా అని అంటే, ఈ శరీరముతో లేవు, ఈ శరీరముతో లేవు, నేను అనేటటువంటిది జీవుడు, అది శరీరం కాదు, ఈ శరీరంతో లేవు, దీన్ని విడిచిన తర్వాత ఉంటావు, అది నీకు తెలియడం లేదు అని చెబుతూ ఉన్నాడు ఆయన. అదే వినమంటూ ఉన్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అర్జున, అస్మిన్ దేహే, ఈ దేహమునందు, దేహినః, దేహము, దేహి రెండు చెప్తూ ఉన్నాడు ఆయన. దేహము అని అంటే ఈ బయటికి కనిపించేది, దేహి అంటే అది కలవాడు, దాని లోపల ఉన్నటువంటి వాడు జీవుడు. ఇతడు ఈ దేహమునందు కనిపిస్తూ ఉన్నాడు, అంటే దీన్ని ధరించాడు. ఈ దేహానికి కౌమారం, కుమారత్వము, పుట్టినప్పుడు ఒక జానుడు ఉంటాడు, ఆ తర్వాత పెరుగుతూ ఉంటాడు, ఆ తర్వాత సంవత్సరాలు లెక్కలేసుకుంటూ ఉంటారు, నా పుట్టినరోజు, నా పుట్టినరోజు అంటూ జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో యవ్వనం వస్తూ ఉంటుంది వరుసనే, ఆ తర్వాత ముసలితనము వస్తూ ఉంటుంది. ఈ శరీరము పుట్టినప్పుడు ఎలా ఉన్నదో అలాగే ఉండదు కదా, ఈ మార్పులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గమనిస్తూ ఉన్నావు కదా, తథా దేహాంతర ప్రాప్తి, అలాగే ఇంకొక దేహం వస్తుంది ఈ జీవునికి. ఇది ముసలితనము పొంది అడుగు తీసి అడుగు వేయటానికి సాధ్యము కాని దశ ఆ ముసలితనంలో వస్తుంది. రోగాలు వస్తూ ఉంటవి, ఇన్ని అన్ని అని చెప్పలేము, ఇది శిథిలమై జీర్ణమైపోతూ ఉంటుంది. ఎన్నో చూస్తూ ఉన్నాం కదా, ఒక చెట్టుకి ఒక పువ్వు పోస్తుంది, అది పిందె అవుతుంది, కాయ అవుతుంది, రాలిపోతుంది, మనము ఉపయోగించుకుంటే అది పోతుంది, మాయమైపోతుంది కనపడకుండా, లేకపోయినా జీర్ణమై శిథిలమైపోతుంది. అలాగే చెట్టు మొత్తం పోతుంది, మరలా విత్తనం ఉంటుంది, ఆ విత్తనం నాటితే మళ్ళీ చెట్టు వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అది నశిస్తుంది, మళ్ళీ విత్తనాలు వస్తూ ఉంటాయి. రూపాలు మారుతూ ఉన్నాయి తప్ప మరల మరల అవే రూపాలు వస్తూ ఉంటవి కదా. అయితే ఇంకొక విచిత్రం ఏమిటంటే, మనం ఉదాహరణగా చెప్పుకునే చెట్టు విత్తనము ఏ విత్తనమైతే అదే వస్తూ ఉంటుంది, అలా కాదు. ఈ జీవుడికి వీడి కర్మానుసారంగా ఒకసారి మనిషి దేహం రావచ్చు, మరొకసారి కుక్కగా పుట్టవచ్చు, ఇలా
84 లక్షల రకాల దేహములలో తిరుగుతూ ఉంటాడు అని మహర్షులు చెప్పారు. 84 లక్షల రకాలని పురాణములలో మహర్షులు కూడా జ్ఞాననేత్రము కలిగినటువంటి వారు క్రాంత దర్శనులు అంటారు వారిని, జ్ఞానము కలిగినటువంటి మహాపురుషులు వారు. ఈ విధంగా జరుగుతూనే ఉంటుందయ్యా. అయితే కనిపించదు మరొక దేహాన్ని ధరించడం అనేటటువంటిది, మరి మనకి కనిపించడం లేదు కదండి అని అంటే మరొక దేహం ధరించడం మనకు కనిపించడం లేదు, కానీ ఒక బిడ్డ పుట్టాడు మనకు కనిపిస్తున్నాడు కదా, మనం చూస్తూ ఉన్నాం కదా, మనం పెద్దవాళ్ళమయ్యి మనమంటూ ఒక వ్యక్తిత్వము కలిగి ఒక బిడ్డ పుట్టడం చూస్తున్నాం. మరి ఆ పుట్టిన బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అతడెక్కడో శరీరాన్ని విడిచిపెట్టాడు, ఒక శరీరాన్ని ఇదిగో ఇక్కడ ధరించాడు అంటే ఉన్నట్లే కదా. ఇది గుర్తుంచుకో, మనకి ఇది విడిచిపెట్టిన తర్వాత కనిపించకపోవచ్చు, ఈ శరీరం కనిపించదు, మరొకటి ధరించడం తెలియకనూ పోవచ్చు, కొంతమందికి తెలుస్తూ కూడా ఉంటుంది, అందరికీ తెలియకపోవచ్చు, కొందరికి తెలుస్తూ ఉంటుంది. పూర్వం ఒక యోగి, యోగులు చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది, యోగము ఆత్మదర్శనం చేశాడు, తర్వాత జీవన విధానము అలా నడుస్తూ ఉంది, కొంతకాలానికి అందరికీ చెప్పాడు నేను సజీవ సమాధి చెందుతూ ఉన్నాను అని. అంటే ఈ శరీరంతో, ఈ జీవుడితో సహా, ఈ శరీరముతో సహా సమాధికి వెళ్ళిపోవటం. చనిపోయిన తర్వాత ఎలాగో సమాధి కడతారు కదా, బ్రతికి ఉండగానే ఆ సమాధిలాగా ఒక గుహలాగా, ఒక ఇల్లులాగానో, ఒక గదిలాగానో కట్టించేసుకుని దాని లోపలికి వెళ్ళిపోయి మొత్తం మూసేస్తారు, ఇక గాలి వెళ్ళదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. దీన్ని సజీవ సమాధి అంటూ ఉంటారు. కొందరు యోగులు ఇలా వెళుతూ ఉంటారు, అతను కూడా చెప్పాడు. చెబితే ఇది చాలా వింత విచిత్రంగా ఉన్నది అని చెప్పి జనమందరూ వచ్చారు చూడటానికి. మరి వస్తారు కదా చూడటానికి, అనేక విధాలైనటువంటి మంగళవాద్యములు, ఇంకా చాలా విందులు, వినోదాలు, కార్యక్రమాలు చాలా పెట్టాడు. ఒక పెద్ద డాబు సరిగా చేసేస్తున్నాడు, చూస్తూ ఉన్నారు జనమంతా. ఒక ఆమె, ఒక యోగిని ఆమె కూడా నీళ్లు తెచ్చుకోవడానికి ఆ దారి వెంట వెళుతూ అంటూ ఉన్నదట. ఆమె బిగ్గరగానే అంటూ ఉన్నది, ఇది తుద వెళ్ళాలి కదా, ఇది తుద వెళ్ళాలి కదా అంటూ ఉంటుందట ఆమె. అంటే ఇది చివరి వరకు వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా అంటూ ఉంది. సరే అది విన్నాడు, ఏంటి పిచ్చి పిచ్చిది ఇలా అంటూ ఉంది అనుకున్నాడు. అలా అలా ప్రయత్నాలు అయిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయాడు, అన్నిటినీ లాగుతూ ఉన్నాడు ఇంద్రియాలని, ఇక మొత్తాన్ని కూడా పట్టి బయటికి వెళ్ళాలి అన్నమాట. అలా లాగుతూ ఉండగానే అతనికి ఆ బహిర్గతంగా ఉన్నటువంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయట. ఒక డప్పు వాద్యం వినిపిస్తుంది అనుకున్నాడు పాపం. ఆహా, డప్పు ఎంత అద్భుతంగా వాయిస్తున్నాడు అనుకున్నాడు. అది మనసులో పడింది, వెళ్ళిపోయింది ఈ జీవుడు శరీరము నుండి, ఇది పోలేదు. మరి చాలా గొప్పదే కదా డప్పు వాద్యం. అసలు మొట్టమొదట ఆదిమ కాలంలో మనకి వచ్చినటువంటిది ఇదే. ఆ తర్వాత ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది, వినేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అతను ఎవరో వందే మాతరం శ్రీనివాస్ అనుకుంటా సినిమాల్లో పాటలు పాడుతూ ఉంటాడు. ప్రత్యేకంగా తనకు ఒక డప్పు వాద్యగాడు ఉంటాడు, ఆ డప్పు చాలా గొప్పది. అలా అనుకున్నాడు పాపం, వెంటనే ఇతడు సిద్ధిని పొందలేదు. ఆ డప్పు వాయించే వారి ఇంట్లో పుట్టాడు బాల్యము నుండి. ఈ స్మృతి ఉన్నది ఈయనకి, పూర్వ జన్మ స్మృతి. క్రమంగా పెరుగుతూ ఉన్నాడు బాలకుడు, అక్కడ ఉన్న ఆ ఇంటి పరిసరాలను అనుసరించి జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈవిడ కనిపించింది, కనిపించితే ఆవిడని అడిగాడు, ఏంటమ్మా ఇలా అన్నావు అప్పుడు, నేను ఇలా అన్నావు నీవు ఎందుకు అని అంటే, ఓహో నువ్వేనా మహాత్మా, ఇది చివరికి వెళ్ళాలి కదా అని అంటే, మరి నువ్వు నీ మనస్సుని దృఢం చేసుకోవాలి, ఇంత ఎందుకయ్యా ఈ గోళ ప్రపంచానికి తెలియాలా, హాయిగా అతి రహస్యంగా వెళ్ళిపోవాలి కదా,
ఇవన్నీ చేస్తూ ఉన్నావు అని అంటే నీకు ఇంకా ప్రపంచం మీద భ్రాంతి పోలేదు. నీవు ఎంత యోగివైనా సాధన చేసి ఉండవచ్చు కానీ భ్రాంతి పోలేదు నీకు, ఇలా అయిపోతావు అని అనిపించింది నా మనసుకి. అది సరే అమ్మా, మరి నీవెవరు తల్లి పూర్వజన్మలో? మరి ఇంత స్థితికి మరి నువ్వు వచ్చావు కదా పూర్వజన్మలో అంటే, ఆమె చెప్పిందట పూర్వజన్మలో నేను ఒక యోగినిని. పూర్వజన్మలో చాలా ఈ యోగము అభ్యాసం చేశాను నేను. పురుష స్పర్శ అసలు నేను ఎరగను, పురుషుడిని కన్నెత్తి చూడలేదు, ఇంద్రియములను జయించి చేశాను. కానీ చివరిలో నాకు జ్వరం వచ్చింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఒక వైద్యుడిని తీసుకొని వచ్చి చూడమన్నారు. ఆయన చెయ్యి పట్టుకొని చూసి మందులేయో వాడారు వీళ్ళంతా. అతను చెయ్యి పట్టుకోవడం నాకు స్పృహ వచ్చిన తర్వాత కూడా తెలిసి, అయ్యో పురుష స్పర్శ ఎంత బాగున్నది అనుకున్నా నేను. మరి ఎందుకు నాకు అనిపించిందో అనుకుంటే, ఇదిగో ఇప్పుడు వేశ్యగా పుట్టా, అనేక విధములైనటువంటి ఆ స్పర్శలను అనుభవించాను. ఇది కేవలము దేహానికి మాత్రమే, ఇది మోసం చేస్తూ ఉంటాయి ఇంద్రియాలు, కనుక వీటిని చాలా జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలయ్యా. ఆ బయట లోకము పొగుడుతూ ఉంటే ఎగిరిపోతూ ఉంటాం. ఏమిటి, ఎవరికి కావాలి అసలు ఇది? జీవతత్వముతో మనం అందరమే సమానమే కదా, ఒకడు ఎక్కువ లేదు ఒకడు తక్కువ లేదు, కనుక ఈ స్థితిని సంపాదించుకోవాలి అని చెప్పింది. అలాగా అమ్మా చాలా సంతోషం తల్లి అని ఆవిడకు నమస్కరించాడు, తెలుసుకున్నాడు తను. ఆ తర్వాత ఈవిడ చెప్పింది వాళ్ళ తండ్రితో, ఏవయో నీకు పుట్టినటువంటి కుమారుడు సామాన్యుడు కాదు సుమా, అతడు కారణజన్ముడు, అతడు ఒక రుణముతో వచ్చాడు కుమారుడుగా. అతని దగ్గర నుంచి నువ్వు ఒక రూపాయి ఒక చిల్లి గవ్వ పైసా కూడా తీసుకోకు, ధనాన్ని అతనికే పెడుతూ ఉండు, అతను పెట్టేది కూడా తినకు. నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు వెళ్ళిపోతాడు, అతడు ఈ శరీరంలో ఉండడు అని చెప్పింది. అంటే ఈయన కూడా అలాగే చేస్తూ ఉన్నాడు, ఏమీ అసలు తీసుకోవడం లేదు, పెడుతూ ఉన్నారు. నేర్చుకున్నాడు తండ్రి దగ్గరే, ఆ డప్పు నేర్చుకున్నాడు. మనసులో ఉన్నటువంటిది కదా, చిన్న కోరిక ఉన్నా అదే ఒక బిందువైనా సరే ఒక సింధువు సముద్రంలాగా మారిపోతుందట ఈ లౌకికమైన కోరిక. ఈ డప్పు వాయించే ఈయన ఆ పట్టణంలో నాలుగు ఛాములు కూడా జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసి వస్తూ ఉంటాడు డప్పు కొట్టి. జనాలకి రాత్రి సమయంలో దొంగలుంటారు జాగ్రత్త, దొంగలుంటారు జాగ్రత్త అంటూ కేకలేసుకుంటూ డప్పు కొడతాడు. సరే, ఒకసారి ఇతనికి ఊరు వెళ్ళవలసినటువంటి పని వచ్చింది. పని వస్తే తన కుమారుడిని పంపకూడదు అని చెప్పి తన స్నేహితుడిని చెప్పాడట, ఒరే నేను వెళ్ళాల్సి వస్తుంది ఊరు, మరి తప్పనిసరిగా వెళ్ళాలి, ఈ రాత్రికి నీ వెళ్ళి సాటింపు వేసిరారా, దానికి ప్రతిఫలం నీకు ఇస్తాను, లేదా నీకేదైనా నేను పనిచేసి పెడతాను అంటే, అలాగే పోయిరా దాందేముందన్నాడు. ఆయన వెళ్ళాడు. ఇక ఈయన వెళ్ళాలి అనుకుంటాడు, ఆ సమయానికి వెళ్ళాలి ఆ జాములకు. ఈయనకి కాలు నొప్పింది, వెనికిందట కాలు, వెళ్ళలేకపోతున్నాడు. కనుక ఈ కొడుకు చెప్పాడు, ఈ కొడుకు ఎలాగో వాయిస్తాడు కదా అని చెప్పి, ఒరే ఆయన మీ నాయన ఊరెళ్ళాడు, నువ్వు వెళ్ళి ఇలా చాటింపు వేసిరారా, జాగ్రత్తలు చెప్పిరా, జనాలకి మేలుకొలుపు దొంగలుంటారని మేలుకొలుపు చేసిరా అంటే అలాగే అని డప్పేసి పోయాడు. మొదటి ఛాములో కొడుతూ ఉన్నాడట, దాని మీద అక్షరాలు వచ్చేటట్లుగా కొడుతున్నాడు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. రాజుగారు విన్నాడు మొదటి జాములు, ఏమిటిది ఇలా కొడుతూ ఉన్నాడు, ఇలా వినిపిస్తూ ఉంది, కామము క్రోధము లోభము అనేటటువంటి ముగ్గురు దొంగలు ఉన్నారా ఈ దేహంలో, జ్ఞానము అనేటటువంటి రత్నాన్ని అపహరిస్తారా, ఆహా చాలా బాగుంది సుమా, ఈ బయట దొంగల కంటే లోపలున్న దొంగలు చాలా గొప్ప దొంగలు వీళ్ళు,
అపహరించేది కూడా జ్ఞానం అనేటటువంటిది చాలా విలువైన వస్తువుని అపహరించడానికి ఉన్నారు చాలా బాగుంది అనుకున్నాడు రాజుగారు వారంతే కదా ఈ ముగ్గురే మన శరీరంలో ఉన్నటువంటి వారు ఈ ముగ్గురేనండి కామము క్రోధము లోభము ఇది మనకు తెలియదు మన శరీరంలో ఉన్నట్లు కానీ అసలు ఇవి గుణములు అని కానీ మన యొక్క జ్ఞానాన్ని అపహరిస్తవి అని కానీ తెలియదు మనకి ఈ మూడింటితోనే ఆ జయ విజయులు ఉన్నారే స్వామి యొక్క ద్వారపాలకులు ఆ సనక సనందనాథుల శాపము చేత వారు మూడు జన్మలు ఎత్తారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా దానిలో మొదటిది క్రోధము వారికి ఒక గుణము ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులకి క్రోధమే వారిది ఏమిటి క్రోధము అని అంటే ఎంతవరకు వీరి కోపం వచ్చిందంటే కన్న కొడుకుని కూడా చంపటానికి వెనకడుగు వేయనంత కోపం మరంతే కదా ప్రహ్లాదుడిని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు అది ఒక గుణం అక్కడ ప్రదర్శించారు వాళ్ళు ఇక రెండవ గుణము కామము వాళ్ళే రావణ కుంభకర్ణులు కామమే కదా ఇతరములు ఎన్ని ఉన్నా అది పెద్దదయ్యింది రావణాసురునికి స్త్రీ కామము కుంభకర్ణునికి తిండి కామము అలా ప్రదర్శించారు రెండో గుణాన్ని ఇక మూడు లోభము అంటే తమకి కావాలి ఏది కావాలి తమకి ఈ ప్రపంచంలో ఇదంతా ఎవడిదండి మనం ఇతరులది అని అంటే ఇతరులది ఎవడిది లేదు ఇక్కడ మొత్తం భగవానుడిదే ఈశావాస్యం ఇదగం సర్వం ఈ మొత్తం భగవానుడిదే కనుక నాకు కావాలనంటే భగవానుడిది నాకు కావాలి అని ఆ శిశుపాలుడు దంతవక్త్రుడు దంతవక్త్రుడికి పెద్దగా మనకి చరిత్రగా కనిపించదు కానీ ఆ శిశుపాలుడిది కనిపిస్తూ ఉంటుంది ఈ నాకు ఎక్కడి నుంచి కావాలనుకున్నాడు శ్రీకృష్ణ స్వామికి ఏదైతే వస్తువు ఉన్నదో అదంతా తనకి కావాలి చివరికి ఎంతవరకు రుక్మిణీదేవి కూడా తనకి కావాలి అంటూ వచ్చాడు ఇలా వచ్చి ఆ లోభము చేత ఆ రాజసూయ ధర్మరాజు రాజసూయ యాగము చేసేటప్పుడు అగ్రపూజ చేస్తే నాకు కావాలి కానీ వీడికి చేయటం ఏంటి అన్నట్లుగా మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఇవి ఎంతటి మోసం చేస్తాయో తెలుసుకోండి మనం విన్నప్పుడు కథలు విన్నప్పుడు ఇతరులను గురించి చెబుతున్నారు అనుకుంటాం కానీ ఇవి మనలో ఉంటవి అనేది కూడా తెలియదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఇలా తెచ్చుకోవటమే జ్ఞానం అంటే త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధశ్చ లోభశ్చ కామము క్రోధము లోభము ఇవి మూడు దారులు నరకానికి అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి నరకానికి వెళ్ళాలి అని అంటే ఈ ఇవేనట మూడు దారులు అక్కడ ఉండటం కాదు అది మనం వెళ్తే అది ఒక లోకంగా ఉండటము దానికి దారులు కాదండి మన శరీరంలో మనమే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఈ మూడింటిని ఉంచుకున్నామా ఆయిగా ఏదో ఒక ద్వారము నుండి నరకానికి వెళ్ళిపోతాం ఇది చాలా బాగున్నది ఇతడు వేసినటువంటి యొక్క ఆ మేలుకొలుపు అని ఆనందపడి రాజు సరే రెండో జాములో ఏం చేస్తాడు అని చెప్పి రాజుగారు మెలకువగా ఉన్నారు ఆయన ఏం నిద్ర పోలేదు మరలా రెండో జాములో వచ్చాడు వచ్చి కొడుతూ ఉన్నాడు మరలా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ కామాలు ఇవి దేని ఎవరి కోసం వస్తూ ఉంటాయండి ఎవరి మీద ఉంటాయి పశువుల మీద భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి కుమారుల మీద ఆ తర్వాత ఇళ్ళు చాలా గొప్పగా భవనాలు కట్టించాలి ఎక్కడ ఎవ్వడు కూడా కట్టించని రీతిలో ఉండాలి అని చెప్పి ఈ కామము చేత ఇలా చేస్తూ ఉంటారు కామమే ఇది చేయించేది ఇలా చేస్తూ ఉంటారు ఇది ఏమిటనంటే రుణము ఇది ఒకరికి ఒకరు అనేక జన్మలలో ఈ పనులు చేసుకుంటూ ఉంటారు ఒకరికి ఒకరు రుణము ఉంటారు అంటే ఒక అప్పు లాంటిది తీర్చుకోవలసినటువంటిది ఒక జన్మలో ఇచ్చావా మరొక జన్మలో తీర్చుకుంటావు ఒక జన్మలో ఇవన్నీ ఎప్పుడు మొదలండి దీనికంటే మరి మొదలు లేదు మొట్టమొదటి ఏది ఈ జన్మ అనేది లేదు కనుక అనాది అని చెప్పేసరిక దానికి ఏ విధమైనటువంటి ప్రశ్న ఇక లేదు
ఇవి ఇలా జరిగిపోతూ ఉంటాయి, రుణానుబంధంగా ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఆ రుణము తీరగానే అవి నశించిపోతాయి. ఈ బంధాలు, ఏ బంధము ఏది ఉండదు. ఇది జాగ్రత్త తెలుసుకోండి అని చెప్పి రెండవ జాములు వేశాడు. ఇక తర్వాత మరి ఎందుకోసము ఇలా చేస్తూ ఉంటారు అని అంటే, ఆశయ బజ్జతే లోకః కర్మణ బహుచింతయా ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశ, ఇది ఒక పెద్ద పాశం. ఇది ఆశాపాశము తాకడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఈ ఆశ అనేటటువంటిది అంటే నాకే కావాలి ఈ కోరిక, కామమనే కోరిక. ఇక ఆశ అనేది ఇది పెరిగితే చాలా పెద్దది అన్నమాట. ఈ కామము కంటే ఆ భావం ఇంకా పెద్దది. ఆశ అనేది అంత పెద్దది అన్నమాట. ఎంత పెద్దది ఆశ అని అంటే, బలిచక్రవర్తి చెప్పాడు, ఆశాపాశము తా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమే దినీ వలయము. ఈ సముద్రంతో చుట్టబడినటువంటి భూమి ఎంత లభించినా కూడా తీరదు సుమా, అంత గొప్పది ఆశ నాకే కావాలి అని కోరుతూ ఉంటుందది. వ్యాప్తింజందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను చున్ తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఆ బలిచక్రవర్తి చెప్పాడు, తృప్తి పడాలి ప్రతి మనిషి కూడా. తృప్తి ఉండాలి. ఏది దొరికితే దానితో తృప్తి పడాలి. ఆ తృప్తి లేకపోతే ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటావా? ఎక్కడా నీ స్వోవష్టి శతం ఏమీ లేనివాడు అనుకుంటూ ఉంటాడట. ఏదన్నా వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఒక 100 రూపాయలైనా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడట. శతి దశశతం, సరే ఒక 100 రూపాయలు ఉన్నవాడు అనుకుంటాడు, ఆ దాంతో చేసుకోవచ్చు కదా వాడు. అబ్బా రోజు ఈ కొనుక్కు రావటము, ఏ రోజుకు ఆ రోజే అమ్ముకోవటము, ఏదైనా 1000 రూపాయలు ఉంటే చక్కగా సరుకు నిలవ పెట్టుకోవచ్చు అనుకుంటాడట. లక్షం సహస్రాధిప, ఇక 1000 రూపాయలు ఉన్నవాడు అనుకుంటాడు, 100000 రూపాయలు ఉంటే బాగుండును అని. లక్ష ఉన్నవాడు 10 లక్షలు ఉంటే బాగుండును, 10 లక్షలు ఉన్నవాడు 1 కోటి ఉంటే బాగుండును, 1 కోటి ఉన్నవాడు ఇక ప్లాట్లు ఉంటే బాగుండును, ఈ ప్లాట్లు ఉన్నవాడు మొత్తం అసలు ఈ భూమండలం అంతా నాదే అయితే బాగుండును, అక్కడ నుంచి 1 లోకం ఏమిటి ఇంద్రాధిపత్యం ఉంటే ఇంకా బాగుండును, ఆ తర్వాత ఇంకా ప్రజాపతి, ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ, ఇలా వెళ్ళిపోతూ ఉంటుందట. దీనికి అవధి అనేది అసలు ఎవ్వడూ చూడలేదు. మరి ఆశ ఉండకూడదా అని అంటే, మంచి విషయములలో ఆశ ఉండవచ్చు అని మరొకటి కూడా చెప్పారు. ఎలాగోనంటే నమ్మాళ్ళ వారు అంటారు, స్వామి నీ పరత్వం చాలా గొప్పది కదా. అవును గొప్పదే. నీ పరత్వం కంటే నా ఆశ గొప్పదయ్యా అన్నాడు ఆయన. ఏమిటనంటే నీ వచ్చి నా లోపల ఉండాలి అని నా ఆశ. మరి హృదయం అనేటటువంటిది చాలా చిన్నది కదా, అంత పెద్దవాడైన పరమాత్మ వచ్చి నా లోపల ఉండిపోవాలి అని అంటే నా ఆశ పెద్దది అంటాడు ఆయన. అలా పరమాత్మ మీద ఉంటే అప్పుడు ఆశ గొప్పదే, లోకం మీద ఉంటే ఆశ చెడ్డది. ఏదైనా ఈ ఆశ చేత బంధింపబడుతూ ఉన్నారు. ఆయుక్షేణం న జానాతి, ఆయు వెళ్ళిపోతూ ఉంది. అలా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, ఇలా అస్తమిస్తూ ఉన్నాడు అని అంటే 1 పగలిపోయింది, మరలా అస్తమించిన దగ్గర నుంచి ఇద్దరిని ఉదయించాడంటే 1 రోజు పోయింది, ఇలా వెళ్ళిపోతూ ఉంది. భిన్న ఘటాదివా, చిల్లు పడిన కుండలో నుంచి నీరు కారినట్లుగా వెళ్ళిపోతూ ఉంది ఈ శరీరం, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు కానీ తెలుసుకోలేడు సుమా. ఈ దేహం ఉండగానే తెలుసుకొని ఆ పరలోక ప్రయత్నం చేయాలి అని ధ్వనించేటట్లుగా చెప్పాడు. ఇక 4వ సాములో వచ్చాడు. ఏమనుకుంటూ ఉన్నారు, ఈ లోకమంతా శాశ్వతం అనుకుంటూ ఉన్నారా, నా వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నారు. అయ్యో ఈ జీవుడిని ఇలా ఆలోచించండి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు ఈ శరీరానికే, ఈ తల్లి ఈ తండ్రి
సహోదరులు బంధువులు ఇలా పీసు కట్టుకుపోతారు, అంతా నెత్తి నెత్తుకుంటారు, ఇదంతా నా మీదే ఉంది అనుకుంటారు. అతీతూ పక్షి అంటారంటే కేతవాయి, అదంటే కాళ్ళు పైకెత్తి పడుకుంటుందట రాత్రి సమయంలో, నిద్రపోయిన తర్వాత తెల్లారు లేచి అనుకుంటుందట నేను ఆ కాళ్ళు పైకెత్తబట్టే ఆకాశం కొండ కింద పడలేదు దాన్ని పట్టుకున్నానని. అలాగే నాతోనే ఉంది ఈ మొత్తం, వీళ్ళందరూ కూడా నన్ను అనుసరించి ఉన్నారు, అయ్యో నే లేకపోతే ఎట్లా అనుకుంటారట. అదిగో అలాంటిది మరి తల్లిని తండ్రిని చూడొద్దానంటే చూడాలండి, చూడొద్దని చెప్పటం కాదు ఇది, ఇది శాశ్వతం అనుకోనుకోండి, సేవించండి, చాలా గొప్పది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరినీ కూడా శరీరముండగా పూజించండి, ఇదే శాశ్వతం అనుకోకండి. అంటే వీరే కాదు, భూతానాం అవ్యయపిత, అసలు తండ్రి మరొకడు ఉన్నాడు ఈ జన్మలలో, ఒక జన్మకి వీళ్ళు తల్లిదండ్రులు, మరొక జన్మకి వాళ్ళు తల్లిదండ్రులు. శరీరం ఉన్నంతవరకు వారి మాట జవదాటకుండా సేవించాలి, కానీ ఈ శరీరం వదిలితే మరొక తల్లిదండ్రి, కానీ అవ్యయమైనటువంటి ఎప్పుడూ మారని తండ్రి ఒకడు ఉన్నాడు, ఎవడంటే విష్ణుమూర్తి. ఆ విష్ణు సహస్ర నామ స్తోత్రము యొక్క పూర్వపీఠికలో భీష్మ పితామహుడు చెప్పాడు ఈ మాట, భూతానాం అవ్యయపిత, ఈ ప్రాణులందరికీ కూడా మారని తండ్రి అన్నాడు ఆయన. మీరు ఎన్ని జన్మలెత్తినా సరే ఆయన మారడు, ఎప్పుడూ ఆయనే తండ్రి, మిగిలిన వాళ్ళు మారుతూ ఉంటారు. కనుక ఆయన మీద ఇంకా ఎక్కువ భక్తిని మనం ప్రదర్శించాలి. ఇలా నాలుగు జాముల యొక్క చాటింపు అయిపోయింది, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. సరే ఆ రాత్రి ఏమైపోయిందో నేను పాపం గబగబగబా తెల్లవారేసరికి పరుగులు తీసుకుంటూ వచ్చాడు ఇతని తండ్రి. రాజుగారి నుంచి కబురు వచ్చింది, రాత్రి ఎవరు ఆ చాటింపు ఆ డప్పు వేసి మేల్కొల్పిన వారు రమ్మంటున్నారు రాజుగారు అంటే వచ్చాడు ఇతని తండ్రి. వచ్చాడు, ఏది రాత్రి వాయించావు కదా, మరొకసారి అది వినిపించు అంటే వేస్తూ ఉన్నాడు. మంచి వరసలేస్తూ ఉన్నాడు, డడ్డని క్రిడడ్డని క్రిడడ్డడ్డని క్రిడడ్డని క్రిడడ్డని కొడుతున్నాడట. ఇది కాదు రాత్రి ఇలా ఇలా నువ్వు జాగ్రత్త ఏమనుకున్నావు అంటే, అయ్యా ఇలా ఊరు వెళ్ళాను, మా వాడికి చెప్పా నా స్నేహితుడు, సరే వాడిని తీసుకొస్తా అని చెప్పి కాస్త కాలు నొప్పి ఏదో తగ్గిపోయింది, వాడిని అలాగా భుజాన్ని వేసుకొచ్చాడు. అయ్యా వీడండి రాత్రి వేసింది, అక్షరాలు వినపడి రాత్రి నాకు, అయ్యి రాత్రి వేసిన అక్షరాలు వినపడాలి అంటే హీడు కొడుతున్నాడు ఆడేమో ఒట్టి సౌండే అక్కడ హీడు కొడుతున్నాడట, పంపనంటే పంపను పంపనంటే పంపను పంపనంటే పంపను, అక్షరాలు అన్నాడుగా పంపనంటే పంపను. వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటారు, చాలా పెద్ద విచిత్రమైనటువంటి వాద్యం ఇది, ప్రపంచంలోనే చాలా గొప్పది ఇది, అన్నీ పలికిస్తాయి. ఒక ఆయన ఎవరో పలికించాడు యూట్యూబ్లో చూసా, చాలా భలే చక్కగా పలికించాడు అన్ని వాద్యములన్నీ, అనేక విధములైనటువంటి వాద్యములతో ఎలా పలికిస్తారో అన్నీ కూడా పలికించాడు దాని మీద. రై చంపేస్తా రాత్రి అక్షరాలు ఇవి కాదు, చెప్పండి నిజం చెప్పండి అంటే అప్పుడు పాదముల మీద పడి, అయ్యా పొరపాటు అయిపోయింది, తప్పైతే క్షమించండి. అరే క్షమించడం కాదు, ఎవర్రా పిలుసుకొచ్చారు, వాడిని తీసుకురండి, పిలుచుకొచ్చి ఏదయ్యా రాత్రి నీవేనా మరొకసారి పలికించు అంటే మళ్ళీ పలికించాడు, కామ క్రోధశ్చ లోభశ్చ జేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయ ఋణక్షయే క్షయం యాంతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఆశయా బధ్యతే లోకో కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆహా ఆహా ఇదయ్యా రాత్రి నేను విన్నది, ఎంత జ్ఞానాన్ని బోధించావు సుమా, నీకు ఏమి ఇచ్చినా కూడా నీ రుణము తీర్చుకోలేను అని చెప్పి నవరత్నములు ఎప్పించి ఆ డప్పు అలా తిరిగేస్తే పోశాడు దాంట్లో, అది పట్టుకోమన్నాడు తండ్రిని, మరి తప్పదు కదా రాజుగారి ఎదుట ఇస్తూ ఉంటే తప్పనిసరిగా పట్టుకున్నాడు, ఆ చేతికి అందించాడు, ఇలా పడిపోయాడు అంతే, రుణం తీరిపోయింది వెళ్ళిపోయాడు.
ఇలా ఆ జన్మ గుర్తు ఉన్నట్లయితే ఇదిగో ఇలాగే జన్మలు వస్తూ ఉంటాయి. కనుక దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి, ఇది సత్యము. మరొక దేహం వస్తూ ఉంటుంది. ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంలో ధర్మాన్ని ఆచరించాలి, దేహ ధర్మాన్ని ఆచరించాలి. చాలామంది ఇలా చెబుతూ ఉంటే లోకధర్మాలని విడిచిపెట్టమన్నారు అని అనుకుంటారు. ఆ మాట ఎక్కడ చెప్పలేదు, స్వామి చెప్పలేదు. తన ధర్మాలను తాను ఆచరించుతూనే పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. నిరంతరము కూడా ఆ స్మరణ ఉండాలి సుమా. అది కావలసినటువంటిది. కనుక ఇది ప్రతి విషయాన్ని కూడా గీతలో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా ఒక శాస్త్రం. అది గీతాశాస్త్రము ఒక శాసనము. ఇతర శాస్త్రములు ఎందుకు, ఇంకా ఇతర శాస్త్రములు అనేటి ఇతర శాసనములు ఇంకా ఏ ఉపనిషత్తులో ఆ బ్రహ్మసూత్రాలు ఇంకేవేవో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క భగవద్గీతలో ఇమిడిపోతాయి సుమా. వచ్చి ఆ జ్ఞానమంతా స్వయంగా పరమాత్మ చెప్పినటువంటి ఇంత గొప్పది గుర్తుపెట్టుకోండి. ఆ మిగిలినటువంటివి రామాయణ భారత భాగవతాదులన్నీ కూడా పరమాత్మ యొక్క చరిత్రలు. అవి నిరసించడం లేదు, వాటిని విందాం. ఇక భక్తుల చరిత్రలు అవి కూడా వింటూనే ఉందాం. ఇలా మనము ముందుకు సాగుదాం. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.